హైరో శ్రీకాంత్, ఎలా ఉన్నావు? బానే ఉన్నారా? నీ సంగతి? ఫైన్ మామా. నెక్స్ట్ మంత్ ఇండియా వస్తున్నా, సిక్కిం పోదాంరా. రాకేష్ గారు కూడా వస్తాడంట. మామా, నేను ఎప్పుడు సిక్కిం పోలేదురా. పోదాం, మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో ఏంటో. అయితే ప్లాన్ ఫిక్స్ చేసి చెప్తా. ఫస్ట్ టైం ఇంటి నుండి దూరంగా ఇంజనీరింగ్ చదవడానికి వెళ్ళాను. రాకేష్, వినీత్ వాళ్ళని అక్కడే కలిశాను. చాలా తక్కువ టైంలోనే బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. మామ, మనం కలిసి 5 ఇయర్స్ అవుతుంది, ఏంటి సంగతులు? ఏముంది మామ, మీకు తెలిసిందే, ఇంజనీరింగ్ వాజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఆ తర్వాత క్రియేటివ్ ఫీల్డ్స్లోకి వెళ్ళాను. రైటింగ్ 2 బుక్స్ అయినాయి, 3rd బుక్ ఈజ్ ఆన్ ద వే. టీచింగ్ సైడ్ వెళ్తున్నా, కిడ్స్ కి నా సైడ్ నుంచి కొంచెం ఇంపాక్ట్. మరి నూరా, అనుకున్నట్టు ఎంఎస్ ఫినిష్ చేశాను, నచ్చిన జాబ్ దొరికింది, ఇక లైఫ్ అంతా చిల్. ఆసమ్ మామా. ఇంకా నీ సంగతి ఏంటి మామా? ఏముంది మామ, రోజు ఆఫీస్ ఇల్లు, ఆఫీస్ ఇల్లు, రొటీన్ మ్యాక్స్. ఎందుకే మామా ఈ ట్రిప్ ప్లాన్ చేసింది? వెన్ యూఆర్ ఇన్ రోమ్ బి ఎ రోమన్ అన్నారు మామా. అందుకే మామా, లేచిన అథెంటిక్ చంక్ ట్రై చేద్దాం. అరే, మనం లాస్ట్ ఎప్పుడో వెళ్ళింది ట్రిప్కి కలిసి. 3rd ఇయర్లో మనం గోవా వెళ్ళాం, అదే కదరా మన లాస్ట్ ట్రిప్? బ్రో, గోవా ట్రిప్. అసలు మన కాలేజ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది మామా, గుర్తుందా మీకు ఎవరికైనా? అడ్మిషన్స్ అప్పుడు ఫస్ట్ డే హాస్టల్ రూమ్ కోసం లైన్లో నిలిచిన్నాం కదా, అప్పుడు స్టార్ట్ అయింది మన జర్నీ. అందుకే కదరా మనందరం రూమ్స్ ఒకే కారిడార్లో పడ్డాయి. అవును మా, అప్పుడు మనం కలిసి క్లాసులకు వెళ్ళేవాళ్ళం, సినిమాలకు వెళ్ళేవాళ్ళం, క్లాసులు బంక్ కొట్టేవాళ్ళం. ఆ లైఫే వేరు మామా, లేట్ నైట్ గేమింగ్, టీవీ షోస్, మూవీస్, నైట్ క్యాంటీన్లో మ్యాగీ, ఇవన్నీ కానిచ్చి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి పడుకోవడం. మామా, ఇది గుర్తుందా? మనం నైట్ ఐపీఎల్ మ్యాచ్ చూసి వచ్చేసి గేట్ క్లోజ్ చేశారని చెప్పి బస్టాప్లో పడుకున్నాం. క్రేజీ ఎక్స్పీరియన్స్ బేహర్ అయితే నిజంగా. అసలు ఇవన్నీ కాదు మామా, మనోడు అకాడమిక్ బ్లాక్లో లెక్చరర్స్ ముందు సీనియర్ అమ్మాయిని ప్రపోజ్ చేశాడు చూడు, అది కిరాకట్. ఏదేమైనా 4 ఇయర్స్ యునిక్ అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మామా. కానీ ఎందుకో నువ్వు ఇప్పటికంటే అప్పుడే యాక్టివ్గా ఉండేవాడురా. I love everything which has lychee in it. Be it milkshake, cake, pastry, anything. First time Akilani chusinappudu, I felt something magical. Hey, what are you hiding? What's there? These are beautiful. How do you know I like flowers? I found them on my way. I thought I should present them to you. Whenever I see something beautiful, tanu kuda ippudu naatone unte entha baagundo anipistundi. One of the most sacred lakes of Sikkim, like most holy lakes, and it's also called wish fulfilling lake. You ever see Lepcha girl called Ninjo Aslam, you know, she had like a powerful bracelet, a wishing bracelet, whatever she wishes fulfilled. So it's believed by the local people that it's hidden in the lake. From the cape, if you see down to the lake actually look like a footprint. Footprint the shape of the okay. Buddha, you know, okay. And Hindu belief is the footprint of Lord Shiva. There's okay. Many, many beliefs, you know. నాకు నచ్చిన జాబ్ చేస్తున్నా, లైఫ్లో అంతా బాగానే ఉంది. తను నాతో లేదనే లోటు తప్ప. నేను ఇప్పుడు కోరుకునేది ఒక్కటే, తను మళ్ళీ నా లైఫ్లోకి రావాలని, మేము ఎప్పటికీ కలిసి ఉండాలని.
Lathur leads a simple life. He runs a homestay. He guides the visitors on trekking. The little boy is his adopted brother. మామా అమేజింగ్ వ్యూ కదా. జర్నీ కష్టమైన వర్త్ బే. లైఫ్లో ఎలాంటి ప్లేస్కి ఒక్కసారైనా రావాలి. మామా నువ్వు యుఎస్లో చదివావు కదా, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఏమైనా డిఫరెన్సెస్ చూసావా? బియర్కి బ్రీజర్కి ఉన్నంత తేడా ఉంది మామా. చాలా ప్రాక్టికల్గా ఉంటుంది, కంటిన్యూస్ లెర్నింగ్ ఉండాలి. ఇక్కడ ఎగ్జామ్ ముందు రోజు 1 నైట్ బ్యాటింగ్ చేస్తే డిగ్రీ వచ్చేది. ఇంతకీ నువ్వు టీచింగ్ సైడ్ వెళ్ళావు కదా, దాని సంగతి ఏంటి? నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండే నాకు మోటివేషన్ మామా. నాలా కాకుండా ఎందుకు చదువుతున్నారో ఏం చదువుతున్నారో తెలుసుకొని చదవాలి. అందుకే నేను ఏ టాపిక్ చెప్పినా దాంట్లో కొంచెం క్రియేటివిటీ యాడ్ చేసి రియల్ లైఫ్ అప్లికేషన్స్కి లింక్ చేస్తూ చెప్తుంటా. క్లాస్లో రీసెంట్ టైం కిడ్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఇన్వెస్ట్ చేస్తా. అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ దెమ్ నాన్ ఫ్రస్ట్రేటింగ్ కెరియర్స్లో సెట్ అయితే ఐ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ. మామ లాస్ట్ 2 డేస్గా నేను అబ్జర్వ్ చేస్తున్నా, చాలా మూడ్ ఆఫ్గా కనిపిస్తున్నావు. అసలు ఏమైంది నీకు? లాస్ట్ ఇయర్ అఖిలాన్ కలిసాను రా, ఇద్దరం క్రియేటివ్ ఫీల్డ్స్ని అప్రిషియేట్ చేస్తాం. బుక్స్ ఎక్కువ చదువుతుంది, రైటింగ్ అంటే ఇంట్రెస్ట్, పెయింటింగ్ అండ్ సింగింగ్ హాబీ. ఫస్ట్ టైం మామని చూసినప్పుడే ఐ ఫెల్ట్ సంథింగ్ మామా. ఇద్దరం స్పెండ్ చేసిన తక్కువ టైం అయినా డీప్గా కనెక్ట్ అయ్యాను. షీఈస్ ద వన్ ఐ అడోర్ ద మోస్ట్. నాకు ఇప్పటివరకు ఎవరితో అలా అనిపించలేదు. అయితే లవ్వా మామా? ఇట్స్ సంథింగ్ మోర్ ప్రొఫౌండ్. తన ఇన్స్పిరేషన్తో ఒక స్టోరీ రాయడం స్టార్ట్ చేశా అండ్ వీ డిసైడెడ్ టు కంప్లీట్ ఇట్ టుగెదర్. ద కవర్ ఇస్ వెరీ నైస్. హౌ డిడ్ యు మేనేజ్ టు రైట్ ద బుక్స్? Everything in those books is from my life's experiences, as in a 5 years work, Akila. I don't know when I'll get the interest to start, but definitely I'll read the books and give you my honest opinion. Thank you. Late again. Sorry. You wanted to introduce me to someone? Yes. Who's that? Take a guess. No, tell me who's that. Come along, I'll introduce you. Meet Nandi, my new bike. Wow, it's beautiful. So, I want you to be the first one to come on a ride with me. Yeah, sure. I find you interesting. How do you spend your time? Nothing interesting. I just sing, dance, play TT. That's it. There's nothing great. Nothing great in Dakila. You're a singer. Nee voice chala baaguntundi. You're a dancer. I read your blogs too. You're an amazing writer as well. In fact, you inspired me to create the heroine's characterization in my upcoming book. Oh, it's an honor that I inspired you. How far did you reach in completing it? I just started it. Basic plot, hero characterization mind lo unnai. You have to help me complete the character arc of the heroine. Definitely, it's my pleasure. Till now I was writing blogs, but I have always wanted to write a book. Why don't we write this book together? Are you sure about this? I have a publishing contract. First draft ee year end kalla complete cheyal. Yes, I would love to see my name on the book cover. Good. Iddar kal story raaste, especially ammai abbai aithe aa story ki pranam posinat avutundi. I happened to read this book called The Last Lecture by Randy Posh. In fact, I read it many times. The book is all about achieving our childhood dreams. I found this idea very interesting and I want to create a story based on this concept. A novel begins with both hero and heroine meeting in a train and creating a story together. Let's write down whatever comes into our mind. Achieving your childhood dreams. This is the theme of our story.
This is the hero characterization. He grew up in an orphanage. He wants to learn to play guitar. He's an MBA graduate. He wants to direct a film. Go on a trip to Switzerland. Date with a stranger. Go on a treasure hunt. It's my dream to create an EP album and act in a music video. Awesome. We have a good plot point then. So they meet during their vacation in Switzerland. You said that date with a stranger is one of your wishes. Recently I read about this charity event called Date Auction. So they meet there. What will they do on their date? They explore the city together and at the end they'll exchange their mobile numbers. I love treasure hunts. My dad used to hide the gifts and make me play treasure hunts on my birthdays. It's another good plot point. Here we can make hero design a treasure hunt for heroine's birthday. That's a good idea. I think the novel is going well. Yes, it is. Then personal reasons valla a few months back Chandigarh transfer ay vellipoyindi. I'm going to Chandigarh this Saturday. Why all of a sudden? My mom met with an accident. My dad is also not doing well. They need me at home. Okay, till when will you be there? Not sure. As of now, I took a temporary transfer. I'll be working from there. Take care of yourself. Don't get stressed out too much. You're a strong girl and you can manage everything. Yeah. We'll try to finish the book as planned. Yeah, that's not a problem. Feelings reciprocate cheyatlena pain tho, story complete avvatlena frustration tho, nen thana situation sariga ardham chesukoledu. Ippudu thana tho maatladatledu. Mama, aithe story sangathi enti? నేను తనను అర్థం చేసుకున్నాను బట్టి స్టోరీ కంప్లీట్ చేయడానికి ట్రై చేశా, బట్ సంథింగ్ వాజ్ మిస్సింగ్. తను చండీగఢ్ వెళ్ళి మోర్ దాన్ 3 మంత్స్ అయ్యింది. నా మెసేజెస్కి కాల్స్కి సరిగ్గా రెస్పాండ్ అయ్యేది కాదు. నోవెల్ మధ్యలోనే ఆగిపోయింది. వై డోంట్ యు అండర్స్టాండ్ అఖిల, 2 మంత్స్లో ఈ బుక్ కంప్లీట్ చేయకపోతే మనకి పబ్లిషింగ్ కాంట్రాక్ట్ పోతుంది. ఐఎమ్ ట్రైయింగ్ మై బెస్ట్ బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ రైటింగ్. ఐల్ ట్రై టు ఫినిష్ మై పార్ట్ but I don't want to be ever contacted again for anything. Okay, ee book ayipoyaka I'll not contact you ever again. Make a graceful exit. I don't want to end up hating you, which I'll admit has probably started. Don't make me hate myself for the way I'm behaving with you. When she said that reading my books is the last thing on her mind, I felt miserable. They are my life's work until now. She didn't value them. I felt I am of least importance to her. Hello, Akila. I tried, but I couldn't. I am sorry, I cannot complete this. It's becoming an ordeal for me. You know how many days I have waited for you to complete this? On top of that, all the harsh treatment and humiliations from you. I deserve a better treatment. I gave it my best shot. I have sick parents and home to handle, apart from my office work. It doesn't leave me time for my own self. A word of advice for future. It would do great good to sometimes step out of your life and try to see someone else's perspective too. I'm glad that I'm not working with you anymore. It got me thinking. Publishing this book seemed nothing compared to what she has been going through. I realized my mistake and confessed my guilt. If you adore someone, you should make her feel her real worth and help her get over tough situations. Or at least make her feel positive. But of late, I have done the exact opposite. I'm really sorry. Akila. Don't ever contact me again. I'm done with the book and everything. And most of all, with you. She couldn't forgive me easily. How does it make you feel to hear such words from the girl you adore most? The one whom you consider as your biggest inspiration. I felt devastated. Book publish ayyaka taniki na love express cheddam anukunna kani intalo ela avutund ankoledu. It was great. You have an amazing voice. Thank you. She may never understand and reciprocate my feelings, but she will always hold a special place in my heart. I never felt like this with any other girl before. Probably I'll never will.
I'll try to hold on to only the good moments that happened between us. Love should be an inspiration to move forward in life. ఈ స్టోరీకైనా నా లైఫ్కైనా ఒక కంప్లీట్నెస్ తీసుకురాగలిగేది మాత్రం తనేరా. Did you ever taste lychee? No. No? Mm-hmm. Taste it. I love lychee. It's my favorite fruit. Mama, I like lychee and ishtam be. Don't worry, Mama. Everything will be fine. This is just a phase of life, bro. You'll find someone else. Meeting my best friends after 5 years. Buddha Statue in Ravangla. Travel guide Lathur and his wonderful hospitality. Praying at the wish-fulfilling lake. Sunset and rainbow during our visit to Namchi. Waterfalls. Gurudongmar Lake surrounded by snow-capped mountains. Ice at 0 point. It's a wonderful experience. Almost 9 months అయింది తనతో మాట్లాడి. నాట్ ఎ సింగిల్ డే గోస్ బై వితౌట్ మీ థింకింగ్ ఆఫ్ హర్. ఒక వ్యక్తి వల్ల కలిగే బాధ, తన పైన కోపం, ద్వేషం దాటి ముందుకెళ్తే చివరికి తన పైన ప్రేమ మాత్రమే మిగిలి ఉంటుంది. స్టోరీస్ ఆర్ రిటన్ ఫర్ అస్ టు థింక్, నాట్ టు రిమెంబర్. Don't blindly implement. గుడ్డిగా ఏ పని చేసేయకూడదు, అలా ప్రతిదాన్ని ఆలోచించి చేయాలి. అది స్టోరీ యొక్క మోరల్. గ్యాసెస్ నుంచి వచ్చిన బలం వల్ల రాకెట్ పైకి వెళ్తుంది కింద నుంచి, ఆ తర్వాత స్ట్రైట్ వెళ్తుంది ఇంజన్ సపోర్ట్తో. ఇది రాకెట్ యొక్క ప్రిన్సిపల్ అన్నమాట. అది ఇప్పుడు మనం చేద్దాం. అనుకోకుండా ఒకరోజు తను హైదరాబాద్లో కనిపించింది. నేను లైఫ్లో మళ్ళీ తనని చూస్తాను అనుకోలేదు. హాయ్ శ్రీకాంత్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. ఇట్స్ బీన్ 9 మంత్స్. గుడ్ టు సీ యూ. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. లెట్స్ సిట్ అండ్ టాక్. యు కేమ్ హియర్ ఫర్ ఎ ఫ్యూ డేస్ ఆర్ యుల్ బి వర్కింగ్ ఫ్రమ్ హియర్ ఓన్లీ? యా, ఐల్ బి హియర్ ఫర్ ఎ ఫ్యూ మంత్స్. మేబీ ఐ నీడ్ టు గో బ్యాక్ అగైన్. How is everything going? It's been a hard time for me. I hardly used to sleep 4-5 hours a day. My mom and dad were not in good health. I had to take care of them, manage home and office work also. I'm extremely sorry. I couldn't think in your perspective and I couldn't empathize with your situation. You have to forgive me for that. It's okay. You were right in a way. We lost the publishing contract. I was rude to you. I'm sorry. It's no way to talk to anyone like that. Forget it. It was long gone. Can we fix this now? I mean, can we complete the book and publish it? Thanks for asking. In fact, nene nadudam anukuntunna. The book is incomplete without you. By the way, I read your books. They were amazing. They gave me a better insight into your thoughts and the kind of person you are. Thank you. It means a lot to me. Ala madhyalo aagipoyind anukunna maa story malli modalaindi. Akila. I don't want to see you ever again. For God's sake, please get this into your head. If you bother me again, it won't be good for you. Thank you for the wonderful birthday gift. I'm sorry. I'll never try to contact you again.
ఇన్ని నెలలైనా తనకి నా మీద ఉన్న కోపం ద్వేషం పోలేదు. కొన్ని గాయాలంత తొందరగా మానవేమో, కానీ తన మీద ఉన్న స్పెషల్ ఫీలింగ్ ఎప్పటికీ అలానే ఉంటుంది.